ప్రజాస్వామ్యంగా దారబోసేద్దాం. ఇది చంద్రబాబు సిద్ధాంతం. పరిశ్రమలు రావద్దా, ఉపాధి అవకాశాలు పెరగొద్దా, రెడ్ కార్పెట్ పరుద్దాం, ఏదంటే అది ఇచ్చేద్దాం, కోరినవి కోరనవి రాసిచ్చేద్దాం అన్నట్లుగా ప్రభుత్వాలు చాలా కథలు చెబుతుంటాయి. నిజంగా ఈ పరిశ్రమలు వస్తున్నాయా? ఉద్యోగాల కల్పన జరుగుతుందా? సర్కారు దగ్గర అప్పనంగా సారీ అడ్డకు పావుసేరు పద్ధతి రేటులో కొట్టేసి తర్వాత దానితో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారా? అడిగేవాడు ఎవడు, చూసేవాడు ఎవడు? ఎవరికంత దక్కాలో వాళ్లకు దక్కుతుందా? పోయేది ప్రజల సొమ్మే కదా, అందరూ అందరే. అనేకానేక కేటాయింపుల్లో అసలు మొదలపు ఇదేనా? తాజాగా నిప్పుగా పిలువబడే సారీ తనే పిలుచుకునే చంద్రబాబు గారి ప్రభుత్వం ఏం చేసింది? 400 కోట్ల విలువైన భూమిని జస్ట్ 13 కోట్లకు అంటూ పప్పు బెల్లాల తరహాలో కేటాయించి పారేసింది. మరి ఇంత భారీ వ్యవహారం వెనుక ఏ మతలపు ఉండి ఉంటుంది? ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఇన్వెస్ట్మెంట్స్, ఇన్నోవా సొల్యూషన్స్ కంపెనీలకు విశాఖలో జరిగిన భూ కేటాయింపులపై అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. మాకు 40 ఎకరాలు ఇవ్వండి, 25+15 చొప్పున పంచుకుంటాం అని అడిగాయి. ఓకే, దానిదేముంది అని ప్రభుత్వం తలూపింది. విశాఖలోని అత్యంత విలువైన ప్రదేశాల్లో ఋషికొండ ఏరియా ఒకటి. అదిగో అక్కడ ఆ భూమిని ఇచ్చేయడానికి ఓ జీవో కూడా జారీ చేసేసింది. నిజానికి అది ఓ హోటల్ కోసం రిజర్వ్ చేసిన స్థలమట. అది ఇప్పుడు దారి మళ్ళీ ఈ 2 కంపెనీల పాలపడింది. ఇక్కడ ఎకరానికి కనీసం 10 కోట్ల వరకు పలుకుతోందట. ప్రభుత్వం ఎంతకు కేటాయించిందో తెలుసా? 32.5 లక్షలు. అంతేనా? ఆ భూమిని డెవలప్ చేసి ఇవ్వాలని అడిగితే, అంటే చదును చేయడం, రోడ్లు వేయడం, డ్రైనేజీ, కరెంటు సౌకర్యాలు కల్పించడం అన్నమాట. దానికి కూడా రెడీ అన్నదట. ఆ అడ్డగోలు చౌక రేటుకు ఇది కొసరు అన్నమాట. ఏమిటో ఈ గోల్మాల్ అనుకుంటున్నారా? పోనీ ఈ సంస్థలు భారీ ఎత్తున ఉద్యోగావకాశాలను కల్పిస్తాయా అంటే, 2 కంపెనీలు కలిపి 8 ఏళ్లలో 2500 మందికి ఉద్యోగాలు కల్పిస్తాయని చెప్పాయి. అది సరే, ఎంత భారీ పెట్టుబడులు పెడుతున్నాయి అంటే దానిపైన ఎవరికీ క్లారిటీ లేదు. చివరకు ఆ కంపెనీలకు కూడా ఇంకా ఉంది కహాని. ప్రభుత్వం కేటాయించినట్లుగా కాకుండా ప్రభుత్వం అమ్మేసినట్లు అవి కొన్నట్లు రిజిస్ట్రేషన్ కూడా చేసేస్తారట. అంటే రేపొద్దున కంపెనీలు ఏం చేసినా ప్రభుత్వం ఆ భూములను వెనక్కి తీసేసుకునే ఛాన్స్ కూడా లేదన్నట్లు. ఓష్, అంతేనా, ఇంకేం రాయితీలు లేవా అని కూడా ఆ కంపెనీలు అడిగాయో లేదో కానీ మరింత కొసరు వేస్తూ వైజాగ్లో 10,000 SFT మేరకు రాయితీ రేట్లు కూడా అమలు చేస్తామని అని చెప్పిందట ప్రభుత్వం. ఇదండి ప్రజల సొమ్మును చంద్రబాబు పప్పు బెల్లాల్లో పంచుతున్న తీరు.